రైతన్నకు ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో తెలిపే ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పంట నష్టం నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ను గ్రామస్తులు బంధించారు. రైతు వేదిక కార్యాలయంలోనే బంధించి తాళమేసిన ఊరి జనం పంట నష్టపోయిన తమకు న్యాయం జరిగే వరకు వదలబోమంటూ భీష్మించుకున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండల వ్యవసాయాధికారి రాజేందర్ను మోండ్రాయి గ్రామ రైతులు నిర్బంధించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు దెబ్బతింటే పంట నష్టం నమోదులో ఏవో నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక తామంతా నష్టపోయామని వాపోతున్నారు. దీంతో రైతు వేదిక భవనంలోనే ఏవో రాజేందర్ను బంధించి తాళమేశారు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసు మాటను లెక్క చేయని గ్రామస్తులు ఆయనను కూడా రైతు వేదిక కార్యాలయంలోనే బంధించారు. చివరకు పోలీసులు ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో రైతు వేదిక తాళం తీశారు రైతన్నలు.